నందమూరి కుటుంబ సభ్యులు అంతా కూడా ఇప్పుడు శోకసంద్రంలో మునిగిపోయి ఉన్నారు ఇక ఎవరిని చూసినా కానీ కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపిస్తూ ఉన్నారు అయితే నందమూరి తారకరత్న గారు ఈ నెల పద్దెనవ తేదీన తుదిశ్వాస విడిచిన సంగతి అందరికీ తెలిసిందే గత నెల ఇరవై ఏడున తీవ్రమైన గుండెపోటుకు గురైన ఆయన బెంగళూరులోని నారాయణ వృధాలయ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ దాదాపుగా ఇరవై మూడు రోజుల తర్వాత మృత్యుతో పోరాడి ఒడిలోకి వెళ్లిపోవడం జరిగింది ఈ దురదృష్టమైన వార్త విన్న నందమూరి అభిమానులు టీడీపీ శ్రేణులు అదేవిధంగా నందమూరి కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలోకి మునిగిపోవడం జరిగింది అయితే తాజాగా నందమూరి తారకరత్న గారి యొక్క చిన్న కర్మ చేసిన సంగతి తెలిసిందే అతని యొక్క పుట్టినరోజు నాడే అతని యొక్క చిన్న కర్మ చేసి చాలా భావోద్వేగానికి లోనయ్యారు కుటుంబ సభ్యులు అంతా కూడా అయితే నేటికి అతను చనిపోయి పదకొండు రోజులు అవుతున్న నేపథ్యంలో అతని యొక్క పెద్ద కర్మ చేసేందుకు నందమూరి కుటుంబ సభ్యులు తగిన జాగ్రత్తలు అదేవిధంగా తగిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అయితే ఇందులో భాగంగానే నందమూరి తారకరత్న గారి యొక్క గదిని శుభ్రం చేస్తున్న పని మనిషికి ఒక వింతైన అదే విధంగా అద్భుతమైన దృశ్యాలు కనిపించి చాలా షాక్ గురి చేయడం జరిగిందట అయితే ఎప్పుడు కూడా నందమూరి తారకరత్న గారి గదిని శుభ్రం చేసే పని మనిషి ఆయన ఎప్పుడు కూడా ఇప్పుడు కూడా అదే బెడ్రూమ్ లో ఉన్నట్టుగా అదే గదిలో అతను ఉన్నట్టుగా అనిపించిందట ఇక తనను లాగే పిలిచినట్టుగా అదే విధంగా తనను అది తీసుకురా ఇది తీసుకురా అని చెప్పే విధంగా ఆ మాటలు ఇంకా గుర్తుండిపోయాయని అదే విధంగా ఆ గదిని శుభ్రం చేస్తున్నంతసేపు కూడా ఆయనతో నేను మాట్లాడటే నాకు అనిపించిందని ఆ యొక్క పని మనిషి చెప్పిన విధానం విధంగా ఆమె భోరణ విలపిస్తూ కన్నీళ్లు పెట్టుకున్న ఆ యొక్క విజువల్స్ సోషల్ మీడియా పరంగా వైరల్ అవుతూ ఉన్నాయి తానెంతో బాగా అదే విధంగా డ్రైవర్లు కానివ్వండి విధంగా ప్రతి ఒక్కరిని కూడా చాలా ఆప్యాయంగా పలకరించి మాట్లాడే మనసత్వం గల గొప్ప వ్యక్తి ఆయన మా మధ్య లేదన్న వార్త మేము జీర్ణించుకోలేకపోతున్నామని అదే విధంగా తను మా మధ్య ఉన్నాడని మాతోనే కలిసిమెలిసి ఉన్నట్టుగా అదే విధంగా ఆ గదిలోనే కూర్చున్నట్టుగా కనిపించిన దృశ్యాలు చూస్తుంటే మాత్రం ఆయన బ్రతికే ఉన్నాడన్న మాట నిజమైతే బాగుంటుంది అని భావించానని చెప్పడం జరిగింది ఇక ఆవిడ మాట్లాడిన ఆ యొక్క మాటలు సోషల్ మీడియా పరంగా వైరల్ అవడమే కాకుండా ప్రతి ఒక్కరి చేత కన్నీళ్లు పెట్టిస్తూ ఉంది ఇక ఆ గదిను శుభ్రం చేసిన ఆ పని మనిషి గారు చెప్పిన ఆ యొక్క మాటలు ఇప్పుడు సోషల్ మీడియా పరంగా ట్రెండింగ్